హాయ్, వెరీ గుడ్ మార్నింగ్. ఇంతకుముందు ఒక తమ్ముడు కామెంట్ పెట్టిండు ఈ వెటర్నరీ పోస్టుల గురించి పెట్టమని చెప్పి. వెటర్నరీ నోటిఫికేషన్ బట్ అప్పుడు తమ్ముడు, ఈ వెటర్నరీ ఎట్లా ఉంటుందంటే హవల్దార్ భర్తీ అవుతాడు, డైరెక్ట్ హెడ్ కానిస్టేబుల్ భర్తీ అవుతాడు. దీని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏందనేది నేను చూపిస్తా, చూడండి. అయితే నేను చూపించడానికి లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ అయితే తీసిన నేను గూగుల్ నుంచి. చూడు, ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే ఎప్పటికీ 18 to 25 అని, అంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఒక పర్టికులర్ డేట్ ఇస్తారు, ఆ డేట్ వరకు మనకి 18 సంవత్సరాల లోపు, 18 సంవత్సరాల పైబడి మరి 25 సంవత్సరాల లోపు ఆ డేట్ వరకు మనకు ఉండాలి ఫ్రెండ్స్. దాని తర్వాత వచ్చేది అయితే లాస్ట్ ఇయర్ నోటిఫికేషను, మనకి ఇంక ఇప్పటిది రాలేదు. నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది 12th పాస్, మనకు హ్యావ్ పాస్డ్ రెగ్యులర్ పారావెటర్నరీ కోర్స్, లేకపోతే ఏదైనా డిప్లొమా, లేకపోతే సర్టిఫికేట్ ఆఫ్ మినిమం 1 ఇయర్ డ్యూరేషన్ రిలేటెడ్ టు వెటర్నరీ థెరపేటిక్ కోర్స్, ఈ కోర్స్ నుంచి అన్న 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కావాలి. లైవ్ స్టాక్ మేనేజ్మెంట్ కోర్స్ ఏదైనా గోట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఆ కోర్స్ ఉన్నా కానీ మనకు నడుస్తుంది. అట్లనే ఈ అప్పటి డీటెయిల్స్ ఇచ్చిండు, మనకు వాటితో పని లేదు. ఇప్పుడు పడితే మనకు డీటెయిల్స్ని మనం పర్టికులర్గా చూడాలి. మనం ఏదైనా ఫామ్ నింపుతున్నప్పుడు అయితే మనం ఖచ్చితంగా పర్టికులర్గా చదవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ రన్నింగ్ కూడా ఇచ్చిండు, 1.6 కిలోమీటర్ మేల్కి ఈ రకంగా, ఫిమేల్కి ఈ రకంగా అని చెప్పి 1.6 కిలోమీటర్ రన్నింగ్ టైం వచ్చేసి 7:30 లోపల మనం కొట్టాలి మేల్. ఫిమేల్ అయితేనేమో మనకు 600 మీటర్లు టైం వచ్చేది 4:45 అంటే 4:45 కొట్టాలి. ఇక లాంగ్ జంప్ కూడా కింద చూసారు కదా మీరు, 11 ఫీట్లు. ఇట్లా అయితే మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మీరు ఓపెన్ రన్ కాకుండా రన్ ఎట్లా చేయాలని అంటే, మనకు రన్ అనేది అది ఆల్మోస్ట్ ఎక్కడ ఉంటుంది అంటే, షార్ట్ రేస్ అనేది మనకు గ్రౌండ్లోనే పెడతారు కాబట్టి మనం గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తే మనకు రౌండ్గా ఈజీగా ఉంటుంది. స్టేట్లో వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది, రౌండ్లో అయితే కొంచెం ఆడుంటుంది. ఇది సెలెక్షన్ అయిన తర్వాత డ్యూటీస్ ఎట్లుంటాయంటే, నార్మల్ ట్రైనింగ్ ఉంటుంది, జీడీ అంతా హార్డ్ ఉంటుంది ట్రైనింగ్. నార్మల్ ట్రైనింగ్ ఉంటుంది. వెపన్ అయితే ఇష్యూడే అందరికీ, ఫోర్స్లో భర్తీ అయిన ప్రతి ఒక్కరికి వెపన్ ఇష్యూ ఉంటుంది. యాజ్ కుక్కు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాటర్ క్యారియర్ అంటే ఇప్పుడు నిన్న కిచెన్ సర్వీస్ ఇవన్నీ చెప్పినా కదా, ప్రతి ఒక్కరికి కూడా వెపన్ అనేది ఇష్యూ అయి ఉంటుంది. వీళ్ళ ట్రైనింగ్ అనేది నార్మల్గా కంప్లీట్ చేసుకొని వచ్చి బెటాలన్ హెడ్ క్వార్టర్లో ఉన్న ఉంటారు, లేకపోతే ఇవి ఎక్కడైతే డిప్లాయిడ్ ఉంటుంది యానిమల్స్, యానిమల్స్ ఏముంటాయంటే డాగ్స్ ఉంటాయి మనవి, ఇంకా మిగతా హార్స్ అంటే కూడా గుర్రాలు ఉంటాయి. బార్డర్ ఏరియాలో అయితే కొన్ని ప్లేస్లలో గుర్రాల మీద కూడా ట్రాన్స్పోర్ట్ జరుగుతూ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ అంటే గుర్రాల మీద మనుషులు ఎక్కేది ఉండదు, మేమైతే ఎక్కే అంటే ఫోర్స్ మెంబర్స్ ఎక్కరు. రేషన్ అనేది అక్కడ ఏదైనా సపోర్ట్ కోసం పెట్టుకుంటారు, అంటే రేషన్ని ట్రాన్స్పోర్ట్ చేయడము. రేషన్ ఎట్లా అని అంటే, బార్డర్ ఏరియాలలో మేకల మీద కూడా రేషన్లు ట్రాన్స్పోర్ట్ అయితే మీరు కొత్త గిని ఉంటారు ఇది. మేకల మీద ఎట్లా అని అంటే, మేకల మందు ఉంటుంది కదా, ఆ మేకల మందునికి ఏం చేస్తారంటే కింద ఒక సప్లై పాయింట్ నుంచి, ఎగ్జాంపుల్ ఒక 2 గింటల పప్పు పోవాల్సి ఉంది అనుకుందాం, ఆ పప్పును ఒక్కొక్క మేకకు అటొక కిలో ఇటొక కిలో లోడ్ చేసి మేకకు వెనకాల వీప్ మీద తగిలిస్తారు. ఇక్కడ నుంచి వాడు మేకలు కొట్టుకుని వస్తాడు, నడుచుకుంటే పోవాల్సి ఉంటుంది కాబట్టి. అక్కడికి వచ్చిన తర్వాత వాడు అన్లోడ్ చేసి అక్కడ వెయిట్ మెషిన్ మీద తీసుకొని అక్కడ రిసీవ్ చేసుకున్నాడు ఉంటాడు, అట్లా నడుస్తుంది. అంటే అవి మన సివిల్ వాళ్ళ మేకలు. ఇక మన దగ్గరే బార్డర్లో ఒకవేళ గుర్రాలు కానీ ఉంటే అక్కడికి వెళ్ళి కూడా వాటికి ట్రీట్మెంట్స్ చేయాల్సి ఉంటుంది. వెటర్నరీ డాక్టర్ కూడా దీంట్లో రిక్వైర్మెంట్ ఉంటుంది. వెటర్నరీ డాక్టర్స్, నార్మల్ డాక్టర్స్ కూడా ఉంటారు. ఎవరైతే MBBS కంప్లీట్ అయ్యి చేస్తున్న నార్మల్ డాక్టర్స్ కూడా ఉంటారు. మళ్ళీ వచ్చేసి మెడికల్లో స్టాఫ్ నర్సెస్, ఎవరు ANM, GNM, ఫార్మసిస్టు, మళ్ళీ వచ్చేసి ల్యాబ్ టెక్నీషియను, వీళ్ళందరిది కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది. అవి కూడా నోటిఫికేషన్స్ పడతాయి. ఓకే, వీడియో అనేది కూడా లెంతీ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళా. ఓకే ఫ్రెండ్స్, ఇంకో తమ్ముడు NPS గురించి చేయమని చెప్పిండు, చెప్తా అది కూడా నేను NPS గురించి చేస్తా కొంచెం. ఈ డ్యూటీస్ కూడా చేయాలి కదా తమ్మి. ఓకే జాయిన్, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ ఖచ్చితంగా పెట్టుది.